ಕೌಸಲ್ಯ ಸುಪ್ರಚಾರ ಪೂರ್ವ ಸಂಧ್ಯಾ ಪ್ರವರ್ತತೆ జై దమక శ్రీలీల గారు రౌతేజ గారు ఎక్కడున్నా మీ ఇద్దరు సుఖంగా ఉండాలి ఫస్ట్ శ్రీలీల గారు మీరు ఫ్రెష్ మీరు ఫ్రెష్ రౌతేజ గారు మాస్ మీ ఇద్దరు కాంబినేషన్ లో మళ్ళీ మళ్ళీ సినిమా రావాలి నెక్స్ట్ శ్రీలీల నీ నడుమెంత ఉంది వచ్చే సినిమాకి ఇంకా పెద్దది అవ్వాలి చెప్తున్నాం మేము అతని ఫ్యాన్స్ కాబట్టి ఒక్కొక్కడ ముందు సారి అందరూ ట్రోల్ చేసారు సినిమా బాగాలేదని కానీ ధమాకా వచ్చింది ఒక్కొక్కడికి షేక్ ఆడించింది ప్రతి ఒక్కరికి చెప్తున్నా సినిమా బౌ బౌ అంటది కుక్క వచ్చిందిరా ధమాకా మామూలుగా లేదు అమ్మాయిలకు అబ్బాయిలు వేస్తారు ఏలా వచ్చిందిరా నడుముతో శ్రీలీల సినిమా మామూలుగా లేదు భయ్యా రౌతేజ గారు శ్రీలీల గారు ఎక్కడున్నా సుఖంగా ఉండండి మీరు ఎక్కడున్నా మీరు సుఖంగా ఉండాలి ఉండాలి రౌతేజ అన్న మాకు నెక్స్ట్ అప్డేట్ మాత్రం కంపల్సరీ రావాలి అన్న ఇది ఒక్కసారి మీరు అందరికి చెప్తున్నాను లాస్ట్ సినిమా ఏదైతే ఉన్నదో దాన్ని అందరు ట్రోల్ చేశారు ఏంటి బాగాలేదు అన్నాడు చెప్పినాడుకి చెప్పినాడుకి ప్రతి ఒక్కడికి చెప్తున్నాను మీరు ఒక్కసారి వచ్చి ధమాకా చూసారంటే నా కొడుకల్లారు ఒక్కొక్కడికి ఈ డేట్ మళ్ళీ గుర్తుకొస్తుంది భయ్యా అడవిలో తిరుగుతుంది ఉడుము మళ్ళీ ఉందిరా శ్రీలీల నడుము అన్న నడుము చెప్తే నిజంగా శ్రీలీల అంతా హీరోయిన్ అయితే ఎక్కలేదన్న అమ్మాకా రవితేజ అన్నది ముందు వచ్చింది అది ఫ్లాప్ అన్నారు కానీ ఆడమ్మ నిజంగా ఈ సినిమా చూస్తే ఒక్కొక్కడికి షేక్ షేక్ ఆడుతుంది థియేటర్లోని మామూలుగా లేదు ప్రతి ఒక్కరికి నచ్చుద్ది హీరోయిన్ అయితే అదిరిపోయింది ఇంకా చెప్తుంటే మీకు ఒక 5 నిమిషాల్లో మామూలుగా ఉండేది ఇక్కడ రచ్చ ఇంకా బయటికి ఇంకా రాలేదు వచ్చిందరో చూడతాం కానీ ఇందులో డ్యాన్స్లు అయితే మాత్రం మామూలుగా లేవు డబుల్ రోలింగ్ కానీ ఒకటే చేస్తాడు ఇది ఇందులో చాలా మాకు కూడా చిన్న షాక్ ఇచ్చింది సినిమా అయితే చాలా బాగున్నది అందరికీ నచ్చుద్ది సూపర్ థ్యాంక్ యూ నిజంగా ధమాకా డబల్ 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 ధమాకా నిజంగా రవితేజ గారి కెరియర్లో కెరియర్ మొత్తంగా చెప్తున్నా క్రాక్ ఈడేట్ ఏం కాదు కెరియర్లోనే ది బెస్ట్ మూవీ ది ఒక్కా ఎంటర్టైన్మెంట్ అన్న నిజంగా అసలు సెకండ్ హాఫ్లో ఉండిదన్నా మెగాస్టార్ ఇంద్ర సీన్ అబ్బా నిజంగా ఆ సీన్ అలా దింపడం చాలా బాగుంది పిఆర్ నిజంగా ఆ సీన్ అలా దింపడం బా గూజ్ బంప్స్ వచ్చినాయి అన్న అసలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఇంద్రా సీనాలు అది అబ్బా అబ్బా ఇంద్ర అన్న ఇంద్రాది అసలు రీమేక్ ఆ చిన్న బిట్టు రీమేక్ చేయడం అనేది గ్రేట్ అన్న అసలు నిజంగా అండ్ ఇక మెయిన్ చెప్పాలి ఫస్ట్ హాఫ్లో కామెడీ సెకండ్ హాఫ్ కామెడీ హైపర్ ఆది గారు నిజంగా జబర్దస్త్ తర్వాత మళ్ళీ మూవీస్లో అప్పుడప్పుడు కనబడుతున్నారు అయినా ఆ గ్రేస్ మాత్రం ఆ కామెడీ పంచెస్ మాత్రం అసలు తగ్గట్లేదన్న నిజంగా కానీ హైపర్ ఆది గారికి కూడా ఒక డ్యాన్స్ నేను స్టెప్ పెడితే బాగుండిద్ది ఇకపోతే శ్రీలీల గారు సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్ అన్న ఎక్కడా బోర్లేదు శ్రీలీల గారు యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ హీరో గారికి పోటీగా చేశారు కొన్ని కామెంట్స్ వచ్చినాయి కదా ఒక విలను అంటే ఎలాగంటే తండ్రి అను కూతురులాగా ఉన్నారు చూస్తానికి హీరో హీరోయిన్ లాగా లేరని ఒక రకంగా చెప్పాలంటే హీరోయిన్ కన్నా హీరోనే ఇంకగా కనిపించాడు ఈ మూవీలో నిజంగా రవితేజ గారి కెరియర్లో ఈడియట్ కానీ క్రాక్ కానీ అన్నిటిని బ్రేక్ చేసి ఫస్ట్ ప్లేస్లో నిలబడే మూవీ ఈ మూవీ నిజంగా రవితేజ గారి కెరియర్లోనే ది బెస్ట్ ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్మెంట్ సెకండ్ హాఫ్ ఎంటర్టైన్మెంట్ మాస్ రెండు మిక్స్ చేసి కొట్టారన్న నిజంగా మాస్ మహారాజా సాంగ్ డ్యాన్స్ అయితే నిజంగా యష్ మాస్టర్ వేరే లెవెల్ ఇంకా డించక డించక అయితే శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ వేరే లెవెల్ అసలు సినిమా చెప్పాలంటే మాటలు రావట్లా ఈ కెరియర్లోనే రవితేజ గారి కెరియర్లోనే ది బెస్ట్ మూవీ అంటే డబల్ డమాకే నిజంగా థ్యాంక్స్ రవితేజ గారికి దెబ్బ తాకినా కూడా ఒక 12 గుడ్లు వాట తర్వాత కూడా డ్యాన్స్ వేసిడని చెప్పేసి ఈ మూవీ చూడడం జరిగింది అసలు ఆయన ఆయన డ్యాన్స్ చేస్తుంటే అసలు చాలా బాధ అనిపించింది గూజ్ బంప్స్ వచ్చినాయి అన్న శ్రీలీల గారు డ్యాన్స్ యాక్టింగ్ స్కిల్స్ అయితే చాలా బాగున్నాయి మెయిన్ థింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ అయితే ఇరగదీసాడు మ్యూజిక్ డైరెక్టర్ మన రవితేజ గారే అవకాశం ఇస్తున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ ఇంకా వేరే వాళ్ళు అవకాశం ఇవ్వాలి ఓవరాల్గా మూవీ అయితే ఫుల్ మసాలా ఫిలిం చాలా బాగుంది డైరెక్షన్ అంటే ఎప్పుడు కామెడీ ప్లేస్ మంచిగా మనకు కరెక్ట్ అవుతుంది ఆడియన్స్కి ఎంజాయ్ చేశాను ఓవరాల్గా మూవీ మాత్రం చాలా బాగుంది వీకెండ్ ధమాకా దుమ్ము లేపుతుంది రవితేజ గారు నమ్మకం వచ్చే వాళ్ళకి ఫుల్ మీల్స్ లోపల ఫుల్ మీల్స్.
శ్రీలీల గారు డాన్స్ యాక్టింగ్ ఇలా మొత్తం ఆమె ఏందన్నా ఆమె పర్ఫార్మెన్స్ చూపెట్టేసింది. ఆమె నిరూపించుకుంది మూవీలో, అరే నేను డాన్సర్ నేను యాక్టర్ అని. ఇంతకుముందు మూవీలో అంత డాన్స్ ఏం చేయలేదు, కానీ దీంట్లో మాత్రం డాన్స్ మరి ఘోరం ఉన్నది. రామారావు అని డ్యూటీ కొంచెం డిసప్పాయింట్ అయినా కూడా ఈ మూవీతో డిసప్పాయింట్ చేయడు. రవితేజ గారు ఫ్యాన్స్ అయినా సరే ఎవరైనా సరే ఈ మూవీ ఒకసారి చూడండి, చూస్తే మీకు తెలుసు సినిమా ఫుల్ మసాలా ఫిలిము. శ్రీధర్ రావు గారు ప్రాణం పెట్టేసి సినిమాకి. ఓవరాల్ మూవీ చాలా బాగుంది, కంపల్సరీ అందరూ వచ్చేవాళ్ళు. మళ్ళీ ఆదిగారి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది, డిఫరెంట్ కంటెంట్ కూడా వచ్చిన ఆదిగారు. ఆదిగారు అయినా సరే మన రావు రమేష్ గారు అయినా సరే చాలా బాగా చేసారు, ప్రతి ఒక్కరు వాళ్ళ క్యారెక్టర్లో నిలబడిపోయారు. హైపర్ అధికారిగా ఒక మంచి ఏమంటారు క్యారెక్టర్ ఇచ్చారు డైరెక్టర్, దాన్ని నిరూపించుకున్నాను. చాలా బాగుంది బ్లాక్ బస్టర్ అన్న వీకెండ్ ధమాకా దుమ్ము. ధమాకా బ్లాక్ బస్టర్ అయిపోయింది మూవీ, మాత్రం మామూలుగా లేదు అన్న, మాత్రం చాలా చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది. ఆ మూవీ చూసావనుకో ఫ్యామిలీ వాళ్ళు కానీ లవర్స్ కానీ ఇంకెవరైనా చూడొచ్చు, ఇంకా వేరే వేరే లెవెల్లో ఉంది మూవీ, మాత్రం చూడండి. ఆ డ్యాన్స్ మాత్రం అద్దెపోయింది, చింతాత మొత్తం లేపేశారు దాంతో. ఇంకొకటి వాళ్ళకి సర్ప్రైజ్ వచ్చేసి పల్సర్ బండి ఇంకా చాలా సర్ప్రైజ్ ఇచ్చారు, ఆ సాంగ్స్ కానీ దానికి కానీ చాలా సర్ప్రైజ్ ఉంది. అది చూడండి, చూసుకుంటూ ఉండండి, మొత్తం వేరే లెవెల్ వెళ్ళిపోతుంది. సెలబ్రేట్ చేసుకోండి, ఇంకేం లేదు. మాస్ లెవెల్ పిచ్చర్ లేచిపోయింది అన్న, ఇంటర్వెల్ లో ట్విస్ట్ ఉంది. రవితేజ పర్ఫార్మెన్స్ మొత్తం చూపించేశాడన్న, లైఫ్ లో చేసిన మొత్తం రిస్క్ కష్టం మొత్తం యాక్షన్ దంచి కొట్టాడు. ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు, పడే పిడుగునే వచ్చే సునామీనే ఉప్పొంగే రవితేజ ఎనర్జీనే ఎవడో ఆపలేడు, ఎవడో మ్యాచ్ చేయలేడు. ఓన్లీ వన్ అండ్ వన్ మాస్ మహారాజా. నేను వెనకాల ఉన్న వాళ్ళని చూసుకొని ముందుకు వచ్చినాన్ని కాదు, వెనక ఎవడో లేకుండా కానీ ముందుకు వచ్చి నా ఎగ్జాంపుల్ క్రియేట్ చేసేవాడిని నేను. జై రవితేజ, నా సినిమా అయితే టెర్రిఫిక్గా ఉందని ఎక్స్పెక్ట్ చేయలేదని. నిజంగా లాస్ట్ టైం రెండు ఫ్లాప్లు వచ్చాయి, బాధపడ్డాము. ఈ సినిమా చూసిన తర్వాత గుర్ర పిచ్చెక్కిపోయిందన్న, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చెప్పడానికి మాట్లాడలేవన్న బొమ్మ. బ్లాక్ బస్టర్ దీపావళి జరుపుకున్నట్టే ఉందన్నమాట. ఇయర్కి మంచి బూస్ట్ ఆఫ్ ఇచ్చాడు రవితేజ, మళ్ళీ మంచి ఫామ్లోకి వచ్చాడు. హీరోయిన్ కానీ శ్రీలీల ఆ అమ్మాయి రొమాన్స్ చూస్తే వేరే యాంగిల్లో ఉంది, ఆ అమ్మాయిని చూస్తే కుర్రాలు చేస్తారు గోల. పిచ్చా క్లాస్లో ఉందని ఆ గింగెర గిర గిర అంటూ ఉంటే ఇంకా అతనికి మాస్ 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 వాళ్ళకి డ్యాన్స్ ఇంకా సాంగ్స్ హైలైట్ అన్న. జింతాక 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 అయిపోయింది. బీర్లో కంటెంట్ ఆల్కహాల్ 5% అన్న. ఇప్పుడే చూశాను ధమాకా మూవీ. నిజంగా రవితేజ మాస్ మహారాజా ఎందుకంటారో ప్రతి ఒక్కరూ తెలుసు. అన్ని సినిమాల మీద ఇంకా ఇది మించిపోయింది. ఇంకా శ్రీలీల యాక్టింగ్ అయితే పిచ్చి పీక్స్కి వెళ్ళిపోతుంది. నేను అనుకున్నాను పెళ్లి సందర్లో చేసింది కదా, తన ఏజ్ చూస్తే చిన్నగా ఉంది, ఇతను చూస్తే పెద్దగా ఉన్నాడని. నిజంగా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా అసలు చాలా చాలా బాగున్నారు ఇద్దరు పేరు. సినిమాలో డైరెక్టర్ అయితే నాకు తెలిసి అయితే ఒక పక్క ఫ్యామిలీ సెంటిమెంటు, యాక్షన్ సీక్వెల్సు, కామెడీ, ఇంకొక పక్క హైపరాది అయితే పిచ్చి జబర్దస్త్లో నవ్విస్తాడు అనుకున్నా దాన్ని మించిపోయి ఇచ్చాడు, నవ్విచ్చాడు. ఇంకొకటి ఇంద్రా సినిమాది కొంచెం సీన్ ఒకటి ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళు కుర్చీలలో అయితే ఉండరన్న నిజంగా చెప్తున్నా. డ్యాన్స్ వేసాం మేమైతే, అంత ఎంజాయ్ చేసాము. తర్వాత జిక్కా జిక్కాది సాంగ్ ఉంటుంది కదా మన పల్సర్ బైకు, మనం మొన్నటి వరకు మన జబర్దస్త్ వాటిలలో వీటిలలో చూసాం, నిజంగా ఈ సినిమాలో చూడాలి. అది చాలా చాలా బాగుందబ్బా ఈ సినిమా. అయితే రవితేజకు ఒక బిగ్గెస్ట్ హిట్ మళ్ళీ వచ్చింది, ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా ధమాకా. ఒకటే చెబుతున్నా, ఇప్పటివరకు నేను మాస్ మహారాజాని ఒక లెక్క చూశాను, ఏది ఇద్దరుగా వస్తారు సినిమాలో అంతా ఎలా అంటే సస్పెన్స్ ఉంది మూవీలో. ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా, ఎందుకంటే ఒక పక్క రవితేజ రిచ్ ఉంటాడు, ఇంకొక పక్క పూర్ ఉంటాడు, అది సస్పెన్స్ ఉంది. అది ప్రతి ఒక్కరు సినిమా హాల్కి వెళ్ళి చూడండి. సినిమా అయితే చాలా చాలా బాగుంది, సూపర్ డూపర్ హిట్ అయితే. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అన్న, అతని లైఫ్లో మంచి సినిమా, బిగ్గెస్ట్ సినిమా. శ్రీలీల కూడా ఒక మంచి సినిమా పడిందన్న, మామూలు సినిమా కాదు, తన లైఫ్ టర్న్ అయిపోతుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే ధమాకా సినిమా చూసిన అన్న, రవితేజ అన్న హిట్ కొట్టేశాడు, బ్లాక్ బస్టర్ కొట్టేశాడు. ఈ సినిమా గురించి చెప్పాలంటే మెయిన్గా ఇందులో 2 క్యారెక్టర్స్ చేస్తాడు అన్న. ఆ క్యారెక్టర్లో ప్రతి ఒక్కటి హైలైట్. ఇందులో ఉన్న మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్, ఇందులో హైపరాది అని ఉంటాడన్న, ప్రతి డైలాగ్ తోపు అన్న తోపు. ఫైట్ సీన్స్ చూసినా అన్న, ఫైట్ సీన్స్ కూడా చాలా బాగున్నాయన్న. డ్యాన్స్ హీరోయిన్ లీల మాత్రం కుమ్మేసిందన్న. సాంగ్స్ 3 కూడా హిట్ అన్న, హిట్ సాంగ్స్ 3 చాలా బాగున్నాయి. రేటింగ్ 4.5 అన్న, 5కి అన్న. సినిమా మాత్రం వేరే లెవెల్ ఉందని, ధమాకా ధమాకా ధమాకా.
సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అయితే మాకు ఈ ఉత్సాహం ఆగట్లేదు. చాలా బాగుంది సినిమా. సముద్రం లాంటి తప్పు ఈ సినిమాలు ఎరగదీసిన మా నవర్తీజన్న నిప్పు. సినిమా మాత్రం వీర లెవెల్ ఉందన్న. ఎక్కడ బోర్ కొట్టదు, బోర్ అన్న మాట వద్దు. ఒక బాహుబలి సినిమా చూసి మీరు ఎంత అయితే రిలీజ్ అవుతారు, బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ సినిమాని కూడా అంత రిలీజ్ అవుతారు. ఒక్కసారి కాదు 4 సార్లు చూస్తారు సినిమాని. చాలా చాలా బాగుందన్న. ఎందుకంటే హాల్లో అరిచి అరిచి నా గొంతు పోయింది. అంత బాగుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా విజిల్ వేస్తూనే ఉంది. ఇంకోటి సెకండ్ హాఫ్లో పల్సర్ బైక్ అన్న సాంగ్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. ఫస్ట్ అది ఇంటర్వెల్ సీన్ అయితే మాత్రం అన్న ఉందన్న. పేవచ్చు అన్నాడు కొట్టేయడానికి. ఇంకా సినిమా మాత్రం చాలా బాగుందన్న. అంటే కామెడీ ఉంది, పాటలకు పాటలు బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ బాగుంది, డ్యాన్స్ బాగుంది. అలాగే రవితేజ స్టైల్ మిస్ అవ్వలేదు, త్రీనాథర స్టైల్ కామెడీ స్టైల్ కూడా మిస్ అవ్వలేదు. అన్ని విధాలుగా అన్ని కలిగి నవరాశాలు కలిపిన సినిమా పేరే ధమాకా. చాలా చాలా బాగుందన్న సినిమా మాత్రం. ఎక్కడ ఒకసారి కాదు రేటింగ్ వరకు 4.5 ఇస్తానన్న. చాలా బాగుందన్న. బ్లాక్ బస్టర్. హాయ్ బాయా. హాయ్ హాయ్. సినిమా మాస్ మహారాజా రవితేజ ఇస్ బ్యాక్. మళ్ళా ఆల్మోస్ట్ రాముడు బాణం వదిలేసినప్పుడు ఎట్లెళ్తుందో ఈ సినిమాలో అట్లా వచ్చేసింది. వర్షం పడేటప్పుడు వస్తున్నాయి ఉరుములు, ఈ సినిమా చూసేటప్పుడు మెరుపులే. ఏంది పోయా మెరుపుల సినిమా. హీరోయిన్ నడుమా ఏంది పోయా అది చూసినంతసేపు. ఏంది 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 అమ్మ, ఎప్పుడు వస్తుంది హీరోయిన్, ఎప్పుడు వస్తుంది ఆ హీరోయిన్? అందరికీ ఫిదా అయిపోయినా పోయింది అమ్మ. ఏం అందమన్నా, అరేది సినిమా సూపర్ హిట్ అన్న, బ్లాక్ బాస్టర్ సినిమా అంతర్ర కొట్టేసింది. ఏం దక్కలేదు డాన్స్ పల్సర్ బైక్ మీద. ధమాకా అసలు ఫుల్ ధమాకా ఇచ్చింది థియేటర్లో మాత్రం. అసలు నాన్ స్టాప్ కామెడీ కానీ ఎంటర్టైన్మెంట్ డ్యాన్స్ అసలు మామూలు లేదు. అసలుకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే మనం ఎక్కడ బోర్ కాము. అసలు ఫస్ట్ అయితే ఇచ్చాను రౌడీ గారు కూడా చాపలిచ్చి మంచి మెసేజ్. ఇంకోటి ఫుడ్ కౌంటర్ ఓపెన్ చేస్తాడన్న, చాలా మంది కన్నా లేని వాళ్ళకి అదైతే మంచి కాన్సెప్ట్ చాలా పెట్టి బాగుంటుంది అనిపించింది. ఫైట్స్ కానీ చాలా బాగున్నాయి. ఓ సాంగ్ ఉంటుంది నిన్ను చూస్తే ఉంటుంది చింతగా బాగుంది సాంగ్. అయితే సూపర్ ఉంది. ఇంకోటి పల్సర్ బైక్ ఉంది, పల్సర్ బైక్ సాంగ్ కూడా చాలా బాగుంది. నిజంగా అంటే బ్లాక్ బస్టర్ డ్యాన్స్ అయితే ఇరగదీసిండు. అసలుకి చాలా బాగుంది. అసలు నేను ఇవ్వనాయకేదా బడా అదేలాగైతే చాలా బాగుంది. సూపర్ ఉంది సినిమా అయితే, అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇటు కొట్టేసిండు బ్లాక్ బస్టర్కి వచ్చేసాడు, మాస్ మారా తుమ్ములు అయిపోయాడు. ఇంకోటి డైలాగ్స్ చాలా బాగుండేవి. ఇంకోటి ఇద్దరిని లవ్ చేస్తారు హీరోయిన్ శ్రీలీల గారు. ఒక టిస్ట్ వస్తుంది అదైతే మీరు కావాలంటే సినిమా పోయి చూస్తే బాగుంటుంది. నేను రివ్యూ అయ్యాను టిస్ట్ వస్తుంది. చాలా బాగుంది సినిమా అయితే, నెక్స్ట్ లెవెల్ ఉంది. పల్సర్ బైక్ ఇది అయితే సాంగ్ అయితే బాగుంది. ఇంకోటి జింతక్క ఆ సాంగ్ కూడా మస్తు ఉంది, నెక్స్ట్ లెవెల్ అనిపించింది. బాగుంది సినిమా అయితే. కామెడీ టైమింగ్ అసలు చాలా బాగా సినిమా అయితే మళ్ళీ రొటీన్ అయితే ఏం లేదు, కొత్తగా అనిపించింది. ఇంకోటి విలన్ అని కూడా ఒక మంచి మాటతో ప్రతి ఒక్క గొడవలు అన్నట్టు చాలా మంచిగా ఉంది కాన్సెప్ట్ అయితే. మూవీ హైలైట్స్ కామెడీ బాగా అనిపించింది. హైపర్ ఆది గారు